एक्शन। జనరల్ గా చాలా థియేటర్కల్ ట్రైలర్స్ లాంచ్ అవుతూ ఉంటాయి, చాలా ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి, బట్ ఈ ఫంక్షన్కి ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే ట్రైలర్ లాంచ్తో పాటు కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాం అండ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి, అదే స్పెషల్. సో నైస్. సో ఆర్ యు రెడీ? సో యాక్చువల్లీ ఏం లేదు, మీరు హ్యాపీగా కూర్చొని తింటూ మా ట్రైలర్ చూసి, ట్రైలర్ అయిపోయాక మేము అడిగిన చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తే మేము గిఫ్ట్స్ తీసుకొచ్చాం, బోల్డ్ అనే గిఫ్ట్స్. సో అవన్నీ మీరు గెలుచుకోవచ్చు అన్నమాట. ఫస్ట్గా ఈ పాయిజన్ గురించి మాట్లాడాలంటే శోభారాణ్ గారు సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్. యాక్చువల్గా అతను ఫస్ట్ ఫిల్మ్ మా కంపెనీలో చేయాలి. ఆల్రెడీ నా దగ్గర వేరే స్క్రిప్ట్కి వర్క్ చేస్తూనే ఉన్నాడు. సడన్గా ఈ ప్రాజెక్టు నేను విన్న ఈ స్క్రిప్ట్ విన్నాను. అంటే రేపు సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది, ఒక లేడీ ప్రొడ్యూసర్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయటం అనేది దానికి అంటే మీకు కొంచెం ఇలా చూస్తుంటే హాట్లాగా ఉంటుంది, కానీ సినిమాలో ఏం చెప్పారనేది వెరీ గుడ్ పాయింట్. అంటే తను ఇలాంటి సినిమాని చేయటమే కాకుండా వాళ్ళ అబ్బాయి హీరోగా ఈ సినిమాలో చేస్తున్నాడు. ఇదే లక్కీ, ఎందుకనంటే ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా కుదరటం. రియల్గా ఈరోజు ఈవినింగ్ అయితే పబ్ కల్చర్ ఎలా ఉంది అంటే కామన్గా అందరూ అంటుంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు అలా కాదు, యూత్ ఎలా ఉన్నారు, ఎక్కడ తప్పు జరుగుతుంది, దాన్ని ఏ విధంగా సరిచేయచ్చు. తప్పు జరగటం అనేది హాట్గా కనిపిస్తుంది, దాన్ని సరిచేయటం అనేది చాలా గుడ్ ఫీల్తో ఉంటుంది. సినిమా రియల్గా ఒక కొత్త డైరెక్టరు, కానీ అతను కొత్త కాదండి, అసలు అతనికి క్రియేషన్ ఒక పెద్ద జాబ్ చేస్తూ అంత మంచి జీతం తీసుకునే. నేను ఫస్ట్ అతన్ని అడిగింది ఏంటంటే, ఏమయ్యా ఇది నీకు అవసరమా, అంత పెద్ద జాబు, నువ్వు హెచ్ఆర్వి, నువ్వు ఒక నెలకి 10 మందికి 20 మందికి 30 మందికి ఉద్యోగం ఇచ్చే నువ్వు ఉద్యోగం కొరకు ఎత్తుక్కోవటం ఏంటని చెప్పి నేను ఫస్ట్ అడిగాను. అతను నాకు ఒకటే చెప్పాడు, సార్ సినిమా నా ఫ్యాషన్, మీ ఆఫీస్లో ఉండి పని చేసుకోమంటే నేను పని చేసుకుంటా, తప్పితే నన్ను డిసప్పాయింట్ చేయొచ్చు సార్ అని చెప్పిన అన్నాడు. సరే అసలు నువ్వేం తయారు చేసావు స్క్రిప్ట్ బట్రా, ఎందుకంటే సినిమా మేమంతా ఒక ఫండమెంటల్తో అలవాటై వచ్చిన వాళ్ళని. బేసిక్గా నేను
అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చాను కాబట్టి ఇది ఉంటుంది. నువ్వు సాఫ్ట్వేరు ఎలాగా అంటే, అతను కాన్సెప్ట్ని అంటే, నేను బాపు గారి దగ్గర పనిచేసినప్పుడు ఆయన స్క్రిప్ట్ ఎలా గీసిస్తారో చూశాను నేను. అలాగా షార్ట్ డివిజన్ చేసుకొని రియల్గా వైఫ్ పిల్లల్ని అందరినీ మర్చిపోయి వాళ్ళని పక్కన పెట్టేసి నాకు ఆఫీస్కి వెళ్ళగానే మార్నింగ్ బాగా దట్టి ఫేస్తూ కనిపించేవాడు. ఏంటంటే డే టైం ఏమో నా ఆఫీస్లో స్క్రిప్ట్ వర్కు, నైట్ టైం ఏమో జాబు అమెరికన్ టైంకి అతను వర్క్ చేస్తూ మళ్ళీ మార్నింగ్ అప్పుడు వెళ్తుండేవాడు. ఏంటంటే ఇంటికి వెళ్ళేసి కొద్దిసేపు అయిన తర్వాత వస్తాను సార్ అని. అలాంటి తపంతో స్టార్ట్ అయినాడు రవిచంద్రరావు. అలాంటి అతన్ని క్యాప్చర్ చేయగలిగింది సోభారాణి గారు. అమ్మా డెఫినెట్గా మీ కంపెనీలో మంచి సినిమా, మంచి డబ్బులు వస్తాయి దీనికి అంటే. ఎక్కువ లింక్ అయ్యి ఉంది సినిమా. ఒక సైడ్ ఏమో కోడలు, ఒక సైడ్ కొడుకు. అంటే బేసిక్గా ఎంటైర్ ఫ్యామిలీ ఎఫర్ట్ పెట్టి చేసినటువంటి ప్రాజెక్టు. డెఫినెట్గా సినిమా అనే ఫ్యాషన్ మీద మీ ఫ్యామిలీ ఎలాగా ఉంటుందో నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి ఈ ప్రాజెక్టు పెద్ద సక్సెస్ అవ్వాలి. రవిచంద్ర గ్యారంటీగా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అంటే వాట్ ఎవర్ ద రిజల్ట్, డెఫినెట్గా అతని దగ్గర అంత కమిట్మెంట్ ఉంది. దానికి శ్రీరాజీ ఇళ్ళు అందరూ కరెక్ట్గా సెట్ అయ్యారు, టీమ్ సెట్ అయింది. త్వరలో మనం థియేటర్లో సినిమా చూస్తాం. మనం ఒక ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉంటుంది సినిమా, అంతవరకు మాత్రం కన్ఫర్మ్. అంటే నేను కొన్ని క్లిప్పింగ్స్, కొన్ని ఇవే చూశాను. ఒక కొత్త ఫస్ట్ డైరెక్టరు ఈ విధంగా చేయగలిగాడా, ఈ టైంలో ఈ విధంగా చేయగలిగాడా అనేది డెఫినెట్గా ఇండస్ట్రీ మాట్లాడుకుంటాం. నాకు తెలిసినంతవరకు అది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీ. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. హిట్ అయితే ఒక ఎంటైర్ ఫ్యామిలీలో ఆనందం చూస్తాం. అది థ్యాంక్ యూ వెరీ మచ్. పాయిజన్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. అదేవిధంగా దీన్ని అద్భుతంగా రవిచంద్రన్ గారు, డైరెక్టర్ గారు చాలా చక్కగా చిత్రీకరించారు. సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాతోటి మా తమ్ముడు రమణ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా ఎదగాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా శోభారాణి గారు మరియు సూచిక గారు, వీళ్ళు ఈ ప్రొడక్షన్ కూడా ఒక ముఖ్య ప్రొడక్షన్గా, ఒక మంచి ప్రొడక్షన్గా ఇండస్ట్రీలో ఎదగాలని, ఈ సినిమాకి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పాయిజన్ ట్రైలర్ లాంచ్ మన తెలుగు సినీ పరిశ్రమకే ఒక ఎంతోమంది కార్మికులకు నేనున్నానని, అదేవిధంగా నిర్మాతలకి అండగా ఉన్న మా సి కళ్యాణ్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా లాంచ్ చేయడం, అదేవిధంగా గెస్ట్గా రమేష్ పుప్పాల గారు. ఈ సినిమాకి అన్ని స్పెషాలిటీసే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే స్పెషల్ శోభారాణి గారు. ఆమె ఎన్నో సినిమాలు, ఎన్నో హిట్ సినిమాలు డబ్బింగ్ చేసి తెలుగులో హిట్లు కొట్టి డబ్బు సంపాదించింది శోభారాణి గారు. సినిమా పరిశ్రమలో డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు 90%, 10% మాత్రమే సంపాదించారు మా సి కళ్యాణ్ అన్నలాగా. అందులో శోభారాణి గారు సినిమా ఫీల్డ్కి వచ్చి నేను 100 కోట్లు పోగొట్టాను అయ్యా. భూదేవి కాపాడింది సినిమా మీద ఫ్యాషన్, ఇంట్రెస్ట్ అంతే. మా దృష్టిలో నువ్వు బాగా సంపాదించినావు అన్నట్టు అది. అయితే శోభారాణి గారు ఎన్నో సినిమాలకు మేము ఇద్దరం కలిసి కొన్ని 100 సినిమాలు గెస్ట్గా ఉండొచ్చు. అదేవిధంగా ఆమె రిలీజ్ చేసిన ఎన్నో సినిమాలకు నేను గెస్ట్గా ఉండి రిలీజ్ చేశాం. నాకు ఎప్పుడైతే రవిచరణ్ చెప్పిండో ఈ కాంబినేషన్, నేను అప్పుడే చెప్పాను ఇది హిట్ కాంబినేషన్ అని. ఇకపోతే సి కళ్యాణ్ గారు లాంటి ఒక ప్రముఖ నిర్మాత, ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఒక కొత్త డైరెక్టర్ గురించి ఇంత బాగా చెప్పారంటే నువ్వు ఎంత టాలెంట్ అయి ఉండాలి రవిచరణ్. గ్రేట్. అంటే నేను, ఎందుకంటే నేను కళ్యాణ్ అన్న 200 సినిమాలకు గెస్ట్గా ఉండొచ్చు, కానీ ఇంత బాగా దర్శకుణ్ణి ఇంత క్లారిటీగా చెప్పడం ఇదే నేను ఫస్ట్ టైం. ఎందుకంటే టాలెంట్, ఇది సినిమా పరిశ్రమ ఒక టాలెంట్ తోటి కూడుకున్నది. ఇక్కడ టాలెంట్ ఉంటే ఏ స్థాయికన్నా వెళ్ళొచ్చు. ఆ టాలెంట్ ఉంది అని
ఫస్ట్ సినిమానే ఒక సి కళ్యాణ్ లాంటి అంటే సినిమా పరిశ్రమలో కొన్ని పేర్లు చెప్తాం. టాప్ టెన్ అంటే టాప్ టెన్లో నెంబర్ వన్ సి కళ్యాణ్ గారు. అటువంటి సి కళ్యాణ్ గారు ఈరోజు రవిచరణ్ని ఒక దర్శకుడు అతని ప్రతిభని ఆయన బాపు గారితో పోల్చారంటే మామూలు విషయం కాదు. రవిచరణ్ నువ్వు ఇక్కడే సక్సెస్ అయినట్టు, ఇప్పుడే ఇక్కడే అవార్డు తీసుకున్నట్టు నువ్వు. మామూలు విషయం కాదు, అది బాపు గారితో పోల్చారు అన్నగారు. మామూలు విషయం కాదు, అది గ్రేట్. ఎందుకంటే ఆర్టిస్ట్గా అవన్నీ ఎలా చేసి ఇస్తారు ఏంటి అని అంత క్లారిటీ ఇచ్చారు. ఇట్స్ ద గ్రేట్. అది మా బ్రదర్ అయినందుకు ఇంకా సంతోషపడుతున్నా. అదేవిధంగా హీరోగా రమణ ఇంకా అదృష్టవంతుడు. ఎందుకంటే రమణకి బ్యాక్ బోన్, ఆమె ఎన్నో సినిమాలు హిట్ చేసిన ఆమె ప్రొడ్యూసర్గా రమణని ఇంట్రడ్యూస్ చేస్తుంటే సినిమా తీయడం కాదండి, ఇక్కడ సినిమా పరిశ్రమలో సినిమాని ఎలా మార్కెట్ చేయాలి, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి. ఈ సినిమా చాలా సినిమాలండి, కొన్ని వందల సినిమాలు రిలీజ్ కూడా కాకుండా ఉన్న పరిస్థితులు ఉంటాయి. కానీ సినిమాని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి, ఎలా ప్రమోషన్ చేయాలో తెలిసిన వ్యక్తి శోభారాణి గారు. అలా మార్కెటింగ్ కెపాసిటీ ఉన్న శోభారాణి గారు రమణను ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తుంది కాబట్టి సినిమా రిలీజ్ కాకముందే ఇంకో సినిమా బుక్ అయిందని తెలిసింది నాకు. అంటే సినిమా రిలీజ్ కాకముందే పైజన్తో హీరోగా వస్తూ ఇంతకుముందే రవిచరణ్ గారు టేకింగ్ చెప్తున్నారు హాలీవుడ్ రేంజ్లో ఉంది, ఒక ఇంగ్లీష్ సినిమా రేంజ్లో ఉందని. అలాగే అంత మంచి షఫీతో పెర్ఫార్మెన్స్ చేయాలంటే అంత ఈజీ కాదు, షఫీ చాలా పెర్ఫామ్ చేస్తాడు. అటువంటి ఆర్టిస్టు తోటి రమణ కాంబినేషన్లో అంత బాగా టఫ్ అండ్ అలా చేసావంటే అందుకోసమే నీకు సెకండ్ సినిమా వచ్చింది. శోభారాణి గారు ఉన్నారు, నీకు 10 సినిమాలు వస్తాయి 22లో వరకల్లా గ్యారంటీ. సో అమ్మాయిలు కూడా బాగా సెలెక్ట్ చేశారండి, హీరోయిన్స్ కూడా చాలా అందంగా ఉన్నారు. వెనక అమ్మాయిలు కనిపించగానే వెనక అసలు మామూలు కాదు, వాళ్ళు యాంకర్ అడుగుతుంది మీరేం సపోర్ట్ చేయట్లేదు అంటుంది, వాళ్ళని మైమరిచిపోయారు ఏం సపోర్ట్ చేస్తారు అమ్మాయి. సో వాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు అమ్మాయిల్ని, అంత మంచి క్రేజీ అమ్మాయిలతోటి సూపర్. మన ఇద్దరం ఇండస్ట్రీలో లాంచ్ అయ్యాం, మళ్ళీ రమణకి డెఫినెట్గా ఇది మళ్ళీ కంబ్యాక్ లాంటి మూవీ. మేము చూసాం ఈ ఈవెంట్ మొదటి నుంచి పైనే ఉన్నాను, సో స్టార్టింగ్ నుంచి అరుస్తున్నాం మొత్తం వెనకాల నుంచి పాటలు చూసాం అండ్ ట్రైలర్ లాంచ్ చూసాం అందరిని చూసాం. చూస్తుంటే ఈ పాయిజన్ చాలా మంచి పాయిజన్లా ఉంది, తాగే పాయిజన్లా ఉంది. సో అంత కలర్ఫుల్గా అండ్ బ్యూటీగా ఉంది అండ్ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. రచీంద్ర గారు చాలా బాగా దీన్ని టేకింగ్ చేశారు అండ్ మొత్తం యూనిట్కి నా కంగ్రాచులేషన్ అండ్ నా స్పెషలీ మా ఆంటీకి శోభ గారికి అండ్ శిల్పికకి ఈ సినిమా హిట్ మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఈ మూవీ తొందరలోనే థియేటర్లో వస్తుంది, అందరూ వెళ్ళి థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నాను. కిల్ పైరసీ, థ్యాంక్ యూ. ఇట్స్ అన్ ఆనర్ టు బీ స్టాండింగ్ ఓవర్ హియర్. ఐమ్ వెరీ గ్లాడ్ టు బీ వన్ ఆఫ్ ది మెంబర్ ఫర్ పాయిజన్. ఐవ్ మేడ్ 2 songs for the film and composed all the samples and all the movie. It was a very challenging subject. As a director, sir, is very complicated. He comes up with the craziest ideas to make the movie pitch and to evolve as a team. I'm so glad to be a member of this. Thank you so much. Namaskaram anni, ikkada kochina peddalaki chaala chaala dhanyavaadalu sir. Kalyan gariki main ga and Sai Venkat gariki and Shobha Rani garu madam, thank you very much for this opportunity. And thank you all. Thank you. Subject చెప్పేటప్పుడు మా శోభారాణి గారు మాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం. ఆమె మొదటి సినిమా కాడి నుంచి దాదాపు ఆమె 30-40 సినిమాలు చేస్తే 30-40 సినిమాలు నెల్లూరుకి మేమే డిస్ట్రిబ్యూట్ చేసాం. దాంట్లో ఒక దశావతారం ఉంది, ఒక సూర్యాఫ్ సినిమా సన్ ఆఫ్ కృష్ణ ఉంది, ఒక తుపాకీ ఉంది, పులి ఉంది. సో ఈ సబ్జెక్టు మీకు కూడా ఇంకే బాగుంటుందంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ పాయింట్ వ్యూలో ఈ సబ్జెక్టుని ఫస్ట్ మీరు డూ ఇట్ మేడం, మంచి డైరెక్టర్ మీరు చెక్కాడని చెప్పాను. ఆ మాట ఈరోజు నిజమైంది కళ్యాణ్ గారి ద్వారా. మళ్ళీ ఒకసారి నా మాటలే ఆయన చెప్పారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరు బ్లెస్ చేయండి, మేము ఇది ఒక పెద్ద హిట్ కావాలని మా ఫ్యామిలీ మొత్తంకి. థ్యాంక్ యూ సో మచ్. ప్రమూర్తికి నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అండ్ ఈ సినిమాలో నా ముఖ్యమైన భాగం ఇచ్చాడు మా రమణన్న. నాకు నాకు ఒక సొంత అన్న లాంటి మా అన్న అండ్ శోభా ఆంటీకి
అంకుల్కి ఇంకా డైరెక్టర్ గారికి ఇందరూ డైరెక్టర్ గారు ఎలా చూస్తారు అందరూ నాకు ఎవరు థ్యాంక్ యూ చెప్పట్లేదు. మా అన్న మంచి హీరో ప్లస్ ఆల్సో మంచి ఫోటోగ్రాఫర్ కూడా, చూశారు మీరు సాంగ్లో. ఓకే అండ్ విషెస్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ రవి గారు, మన కళ్యాణ్ గారు చెప్పినట్టు చాలా మంచి డైరెక్టర్. ఎలా అంటే ఒక డైరెక్టర్ లాగా ఎప్పుడు ఫీల్ కాలేదు, ఈజ్ ఇనోస్ అన్నమాట. ఇంట్లో ఒక మనిషిలాగా కలిసి పనిచేశాడు. అలా ప్రతి డైరెక్టర్ ఉంటే నిజంగా ఏ సినిమాకి ఎటువంటి ఇబ్బందులు రావు. సో మేము రవి గారితో అనదర్ వన్ మోర్ ప్రాజెక్ట్ జోడియాక్ 12 లాంచ్ చేస్తున్నాము. అండ్ అది యాక్చువల్గా ఫారెన్లో షూట్ చేయాలి, కానీ బికాస్ ఆఫ్ కరోనా వీ ఆర్ గోయింగ్ టు షూట్ ఇన్ గోవా అన్నమాట. మోస్ట్ ప్రాబ్లీ జనవరిలో అది లాంచ్ అవుతుంది. హీరో సేమ్ రమణ. మా సిఎల్ఎన్ మీడియాలో ఒక చిన్న డిసిషన్ తీసుకున్నాము. ఎవరీ ఇయర్ 2 మూవీస్ విత్ న్యూ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్కి ఛాన్స్. ఆల్ న్యూ, న్యూ అంటే కొత్త నీడ్, కొత్త థాట్స్, కొత్త ఇది వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాము. ఈ విషయంలో మాకు సత్యం అని రండి సత్యం. తను చెప్పిన ఒక స్టోరీ చాలా బాగుండింది. ఆ స్టోరీని చూసినప్పుడు ఈ స్టోరీని మేము ప్రొడ్యూస్ చేస్తాము అని అడిగాను. అడిగితే లేదు ఇది ఇంకోరికి ఇచ్చానండి అని చెప్పి తన ప్రొడ్యూసర్ తోటి మాట్లాడారు. మాట్లాడితే ఆ స్టోరీ ఎంత బాగుందంటే, యూజువల్గా మా సిఎల్ఎన్ మీడియా కానీ మా ఏ కంపెనీ కానీ పార్ట్నర్షిప్ చేయదు, బట్ ఈయన స్టోరీ నచ్చి ఆ స్టోరీ కోసం వాళ్ళని కావాలంటే మేము జాయిన్ అవుతాము అని చెప్పామన్నమాట. సో అంత బాగుంది ఆ స్టోరీ. సో ఈయనతోటి వీఆర్ ప్రొడ్యూసింగ్ ఏ మూవీ, ఇంకా నో మేము పెట్టలేదు. సో అలా ఇన్ అవర్ సిఎల్ఎన్ మీడియా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎవరీ ఇయర్ 2 or 3 మూవీస్ డెఫినెట్లీ. ఇది అంటే పరిశ్రమకి ఇలా కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటే చాలా మంచిదని మా నమ్మకం. సో ఆ డిసిషన్ తీసుకున్నాము. అండ్ ఈ అండ్ మేము ఎవరితో జాయిన్ అవుతున్నామో, ఆయన పేరు మిస్టర్ శ్రీనివాస్, ఆయనతో జాయిన్ అవుతున్నారు. సో ఈ పిక్చర్ డెఫినెట్గా బాగుంటుంది అని అనుకున్నాం, బికాస్ స్టోరీ ఈజ్ వెరీ వెరీ గుడ్. అది సో అది ఇందులో లాంచ్ అని చెప్పడానికి సంతోషపడుతున్నాను. ఫస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, బట్ కళ్యాణ్ గారు చెప్పేశారు సార్ ఐమ్ బికమ్ 0 నౌ. సో ఇంకా ఆయన చెప్పారంటే ఇంకా దట్ ఈస్ నథింగ్. బట్ అఫ్కోర్స్ అంటే బియాండ్ ద స్క్రీన్ కొన్ని ఉన్నాయి, బట్ దెర్ ఇస్ అదర్ ఈవెంట్ అఫ్కోర్స్ ఐమ్ గోన్ స్టే ప్రీ రిలీజ్ ఫంక్షన్. బట్ దెర్ ఇస్ అ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈవెంట్, సో డెఫినెట్లీ వీ విల్ కమ్ బ్యాక్ టు యూ. బట్ ఆల్ హీరోయిన్స్ పిలవాలట, ర్యాంప్ వాక్ పెట్టాలట, ఇక్కడ చూపెట్టాడు సరిపోలేదు దీనికి. సి బేసిక్ థింగ్ ఈజ్ ఒక ఒక నిమిషం వెయిట్ మరణించిపోయి వెళ్ళాం. సో యాక్చువల్గా సార్ చెప్పారు ఐ వాజ్ ఇన్ టు హెచ్ఆర్ అండ్ వాజ్ వర్కింగ్ ఇన్ యూఎస్, తర్వాత వచ్చాను బ్రేక్ డౌన్స్ అయ్యాయి, లాట్ ఆఫ్ ఇష్యూస్, ఎవ్రీబడి హ్యాస్ డన్ ఇట్ సార్, ఎవరో 1-2 పర్సన్ అదే ఎవ్రీబడి నా డిపార్ట్మెంట్ డైరెక్షన్లో లెస్ సార్ మరి ఎవ్రీబడిస్ ట్రావెల్ ది సేమ్ థింగ్ సార్. బట్ ఒక ఎమినెంట్ ప్రొడ్యూసర్ ఎమినెంట్ లైక్ కళ్యాణ్ గారు, ఈ హాజ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ దెన్ అస్ నాకు తెలిసినంత వరకు, ఓకే వాస్ట్ ఎక్స్పీరియన్స్ దెన్ అస్. అండ్ అసలు సార్ స్టోరీతోనే ఒక సినిమా చేయవచ్చు ఆనెస్ట్లీ సార్, నా బికాస్ ఒక సినిమా ఎందుకంటే ద వే యూ హావ్ సీన్ ద డస్ట్ అండ్ డర్ట్, సీరియస్లీ డస్ట్ అండ్ డర్ట్ అలా చూసు, దిస్ మచ్ పొజిషన్ ఈజ్ నాట్ ఈజీ జాబ్, దిస్ నాట్ అన్ ఈజీ జాబ్ ఎట్ ఆల్, ఐ నో ఇట్. అండ్ ఈ ఇస్ డౌన్ టు ఎర్త్ అండ్ సార్ 1 o'clock ఆల్ ఆఫ్ అ సడన్గా నేను ఎక్కడో లొకేషన్ ఏదో హాంటింగ్కి వెళ్ళి ఫోన్ చేసి సార్ అంటే, సార్ ఇమీడియట్ ఎర్లీ మార్నింగ్ 4:35 కాల్ చేసిన డేస్ ఉన్నాయి నాకు సార్, నేను గోవాలో ఉన్నాను సార్, ఎక్కడో నేను త్రయంబకంలో ఉన్నాను సార్, ఏదో నా పనిరా, ఏదో ఒక సీన్ వచ్చింది సార్ మిడ్ నైట్, అది మనకు అంత లేదు. బట్ సార్ అలా ఎంకరేజ్ చేశారు, కొంతమంది చెప్పారు ఇండస్ట్రీలో లైక్ అంటే
అంటే ఇండస్ట్రీకి వస్తే సార్, నా సత్యం నేను కరెక్ట్ చెప్తాను సార్, ఇండస్ట్రీకి వస్తే ఒక జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి ఏ ఎఫర్ట్స్ లేకుండా ఎలా అయినా సరే మనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టోరీ స్క్రీన్ ప్లే అయ్యానంత ఈజీ కాదమ్మా, అంత ఈజీగా రాదు అన్నారు సార్. టుడే ఐఎమ్ సేయింగ్ దేర్ ఆర్ 3 ప్రొడ్యూసర్ 4 ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ శిల్పిక అండ్ వీళ్ళు ఇలా ఉండి ఇండస్ట్రీ మంది సార్. అది చాలామందికి తెలియదు, బికాజ్ చాలామంది తెలియదు. దే నో ద రైట్ డిసిషన్, ఎప్పుడు వీళ్ళు డైరెక్ట్ చేయాలి, ఎప్పుడు చేయదు, ఎప్పుడు టైం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వదు, దే నో బికాజ్ దే సీన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వచ్చేసి సూపర్ స్టోరీ ఉంది సార్, ఒక ట్రాన్స్ఫార్మర్ చేస్తానంటే ఇక్కడ సెట్ అవ్వదు, ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ సెట్ అవ్వదు, అది అక్కడ సెట్ అవుతుంది. సో ద నేటివిటీకి కూడా నాకు సార్ ట్రైనింగ్ ఇచ్చారు. నేను ఒక స్టోరీ అప్పుడు చెప్పాను సార్కి, మేడం మీకు తెలుసు అదేంటి 1500 ఫీట్లో షూట్, 1500 కీల షూట్, అది ఆక్సిజనే ఉండదు, ఆ కరెక్ట్ షూటింగ్ చేస్తామని అడిగారు నన్ను సార్. చేద్దాం సార్, ఏం కాదు ఆక్సిజన్ లేదు, విల్ మేకప్ సంథింగ్ అన్నాను. దట్ ఆర్ ద క్రేజియస్ట్ థింగ్స్ ఫర్ మీ. కూర్చోబెట్టి నాకు గైడ్ చేశారు. సో కమ్ టు ద పాయింట్, పాయిజన్ అన్నప్పుడే ఫస్ట్ అనుకుంది దేర్ ఇస్ నో హీరోస్, దేర్ ఇస్ నో విలన్స్, ఇట్స్ అ హ్యూమన్ బీయింగ్స్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాజ్ ఎ యానిమల్ ఇన్స్టింక్ట్, ప్రతి మనిషిలో ఉంటుంది. సో ఇక్కడ ఎలా పాయిజన్ అని చేసామంటే లైక్ వీ వాజ్ హాంటింగ్ అనమాట. ఐ వాజ్ ఇన్ టు మోడలింగ్ ఏజెన్సీ ఇన్ ముంబై. సో ఎగ్జాక్ట్గా మిస్ మధ్యప్రదేశ్, మిస్ ముంబై ర్యాంప్ వాక్స్లో ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా సూట్ అయిన గర్ల్స్ని తీసుకున్నాం, జస్ట్ నాట్ మోడల్స్. అండ్ రమణ వచ్చేసి ఎన్ఎస్డీలో వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ, యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ ఎన్ఎస్డీ పూనా. సో తన కోర్సులో చూసినప్పుడు తను ఆడిషన్ చేసి మేడం చెప్పారు, ఇఫ్ యూ లైక్ యూ టేక్ ఇట్, మేడం నాకు హీరో వద్దు, నాకు పెర్ఫార్మర్ కావాలి, వన్ ద పెర్ఫార్మర్. సో హిజ్ వాయిస్, హిజ్ డిక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ వి కవర్డ్. అండ్ శోభారాణి గారు నాట్ ద లీస్ట్, షీ ఈజ్ మోర్ టాలెంటెడ్ దెన్ మీ, ఆనెస్ట్లీ షీ మోర్ టాలెంటెడ్ దెన్ మీ, బికాజ్ షీ నో ద స్క్రిప్ట్, షీ డైజెస్ట్ ఇట్, షీల్ కమ్ రవిచంద్ర నిన్న పనులామా అన్న పనులామా ఎప్పుడు ఏది, దట్ ఈస్ అ వే హౌ ఐ వాస్ కంఫర్ట్. ముంబైలో షూట్ చేసాం, లోనావలా, కండాలా, ఇక్కడ సీస్ ఎవ్రీవేర్ వీ కస్టమైజ్డ్, లాక్డౌన్ మేక్ ఎ లిటిల్ డిఫరెన్స్. అండ్ రమణ ఈజ్ అంటే మన అని చెప్తుంటారు హీరో గురించి, అవు డైరెక్టర్ చెప్పాలి ప్రేస్ చేయాలి, డైరెక్టర్ని అందరూ ప్రేస్ చేయాలి, నథింగ్ లైక్ దట్. వెరీ ట్రూ హార్టెడ్లీ చెప్పాలంటే ఈజ్ అ సింగిల్ షాట్ గాయ్, ఏం ప్రిపరేషన్స్ అవసరం లేదు. నేను స్క్రిప్ట్ ఇవ్వలేదండి ఏ హీరోకి, ఏ హీరోయిన్కి, ఈవెన్ షఫీ కూడా స్క్రిప్ట్ ఇవ్వలేదు. సార్ నేను నాన్ లొకేషన్ కోసం ఐ గివ్ యూ ద పేపర్, జస్ట్ కీప్ ఇట్ ఇన్ మై మైండ్ అండ్ బిహేవ్ యువర్ క్యారెక్టర్, అంత ఇంకేం చెప్పలేదు. దెన్ ఇమీడియట్లీ ఈ పిక్డ్ అప్ అండ్ ఇట్ ఇట్ మ్యాక్సిమమ్ యూ డిడ్, మ్యాక్సిమమ్ డిడ్ ఐ సఫర్డ్ యూ, బట్ ఈవెన్ స్టిల్ ఇట్ హ్యాస్ టు బి, యూనో ఇలా కావాలి, గ్రైండింగ్ షుడ్ బి మోర్, యూనో నేను గ్రైండ్ అయ్యాను కదా, డెఫినెట్లీ ఐ టేక్ ఎ గ్రడ్జ్ ఆన్ ఆర్టిస్ట్. సో అండ్ ఎక్సలెంట్ మ్యూజిక్ అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబుల్టన్ లైన్ సర్టిఫైడ్ గా, ఈజ్ 19 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ అండ్ నా ఇట్ ఇస్ 20 అనుకుంటా, నిహాల్ మ్యూజిక్ డైరెక్టర్. సో తను వాకింగ్ రావటం అండ్ మేడంతో మాట్లాడటం, వాట్ ఎక్స్పెక్టెడ్ దట్ యూ గివ్ అన్ ఎర్రర్ మ్యూజిక్, నాకు సిస్టంలో ఎర్రర్ మ్యూజిక్ కావాలి, ఫిలింలో ఎర్రర్ మ్యూజిక్ కావాలి, డోంట్ గో ఫర్ ద నెగిటివ్ థింగ్స్, గో ఫర్ బియాండ్ దట్ కింద సర్కాస్టిక్ క్యారెక్టర్స్. సో అలా ప్లాన్ చేశాను సార్, అందుకే మీకు డిస్టర్బెన్స్ ఆఫ్ ఎర్రర్ లాగా, అది 5.1 నల్ల పని వచ్చి అది మాదిరి అన్నారు, కరెక్ట్ సౌండ్ పోట్ వచ్చి చెప్పాను కదా కాంప్లికేటెడ్ అనేది. అయ్యా సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్, కోవిడ్ టైంలో పోస్ట్ కోవిడ్లో మీరింతమంది వచ్చారు అండ్ ఐ గాట్ సమ్ బ్లెస్సింగ్స్. ఐ హోప్ దట్, నాకు తెలియదు మేడం ఇప్పుడు అనౌన్స్ చేశారు జోడ్ యాక్టివ్ అని, ఐ విల్ సస్పెన్స్ ఫర్ మీ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, ఇంకేమన్నా రెండో ఫజల్ ఎవ్రీబడి అండ్ ఐ స్విచ్ ఓవర్ టు రమణ, ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం. మోర్ దెన్ హీరో, ఈజ్ అన్ ఆర్టిస్ట్, అంటే మేము అసలు డైరెక్టర్ కోడైరెక్టర్ అసలు చేసినాం, ఈ ఈజ్ అన్ ఆర్టిస్ట్, సింగిల్ టేక్, దాట్స్ అల్ అంతే. వన్ సెకండ్, మా ప్రెస్ మీడియా వాళ్ళందరికీ, ఎన్నో ఇయర్స్ నుంచి మేము మనం మా ఫ్యామిలీతో మీరు అసోసియేటెడ్, థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ పేరు పేరు మీద థ్యాంక్ యూ సో మచ్, మేడం థ్యాంక్ యూ, సమతి మేడం, రాజన్న థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, ఎక్స్ట్రాడినరీ మీరు, థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద అన్న సార్, మా పేరెంట్స్కి మా ఫ్యామిలీకి మీ పేరెంట్స్ సార్, ఎనీ టైమ్ థ్యాంక్ యూ సో మచ్, మీది లేదు ఏది ఉండదు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య మనం కలిసి చేయాలి సినిమాలు, మీరు మళ్ళీ రావాలి, మళ్ళీ మిరపకాయలాంటి సినిమాలు చేయాలి, చాలా చాలా సినిమాలు చేయాలి, పెద్ద ప్రొడ్యూసర్ మీరు, ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ కావాలి, థ్యాంక్ యూ సో మచ్. పాయిజన్ గురించి మాట్లాడాలంటే నీట్ సినిమా, మంచి సినిమా, హీరో లేదు ఏమీ లేదు, ఓన్లీ క్యారెక్టర్స్ బేస్ మీదనే మూవీ ఉంటుంది, నీట్గా ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మా డిఓపి సార్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపి వి హ్యావ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ముత్తుకుమార్, నిహాల్ హాస్ డన్ క్రేజీ జాబ్. ఇక మీ గురించి నేను చెప్ప సార్ చెప్పారు, నేను చెప్పకూడదు, ఇక అయిపోయింది. నెక్స్ట్ మా ఫజల్ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఖయూమ్ నాకు చిన్న బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్, తొందరలో మేము మంచి యాక్షన్ మూవీస్ కలిసి కూడా చేస్తాం,
చాలా బాగా తయారయ్యాడు ఇక్కడ, మంచి యాక్షన్ మూవీస్ చేస్తాం తొందరలో. అండ్ మేడం మీరు చెప్పినట్టు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ సార్, పర్ఫెక్ట్, ఒప్పుకుంటాను మేడం. ఆ షిప్లో మేమందరం ఒక్కొక్క పార్ట్, కానీ ఆ షిప్ సెయిల్ కావాలి. ఆ సెయిల్ కావాలంటే వాటర్ కావాలి, ఆ వాటర్ ప్రొడ్యూసర్. ఈ సినిమాకి నిజమైన ప్రొడ్యూసర్, నిజమైన హీరో ప్రొడ్యూసర్సే. అది శోభా గారు కానివ్వండి, జయవంత్ గారు కానివ్వండి, మేడం కానివ్వండి, ప్రొడ్యూసర్స్ ఉంటేనే, ప్రొడ్యూసర్స్ ఉంటేనే మనకు ఏ ఎంటర్టైన్మెంట్ అన్నా, ఏదన్నా, ఓటీటీ కానివ్వండి, వెబ్ స్మాల్ మూవీస్ 70 స్క్రీన్స్ ఏమన్నా కానివ్వండి, మీరు లేనిది సార్ మేము లేము, మా సినిమా ఇండస్ట్రీ లేదు, ఏమీ లేదు. మాకు ఎప్పుడు మీరే పెద్ద హీరోస్ ఎనీ టైమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. దేర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ బియాండ్ ద బార్స్ యాక్చువల్లీ. దిస్ ఈస్ ఐ ఫర్గెట్ టు సే, అంటే ఈ ఫ్యాషనిస్ట్లో 78 to 84 కట్స్ ఉంటాయి యాక్చువల్లీ, వాట్ వీ ట్రైన్డ్. సో ఆ కట్స్ని మేము మ్యాక్సిమం యాంప్లిఫై చేసాం. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ప్లీజ్ చేసినా మీరే ముందరెళ్ళి నింపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈగర్లీ వెయిటింగ్ మేమైతే సినిమా కోసం, హార్ట్ఫుల్లీ.